everyone, welcome back to our channel. If you are a new member to our channel, please subscribe to our channel and click a bell icon to get a new updates of my videos. So today content and cooking. So basically snacks under kistangala. So snacks lo evening time or any time lo tinedi cake. So today cake concept tho nenu mee mundarku vachesanu. So first of all cake ante measurements अलागे बेकिंग पाउडर एंटी चारा मंदी ओरियो बिस्किट्स बॉर्बन बिस्किट्स क्रीमी बिस्किट्स डार्क बिस्किट्स अलांटिवि ट्राई चेस्तुंटारु. सो नेनु इंट्लो बेसिक गा दोरिकेवि ओन्ली जस्ट थ्री इंग्रीडियंट्स लो अवि एवो नेनु इप्पुडु चेप्पानु वीडियो एंटर अयेटप्पुडु मीरु चूडंडि. जस्ट थ्री इंग्रीडियंट्स लो मामूलुगा केक अंटे मनकु मेजरमेंट्स कंपलसरी उंडालि. आयिल मेजरमेंट उंडालि, मिल्क అలాంటి రకరకాల మెజర్మెంట్స్ ఉంటేనే మనకు కేక్ పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది, పర్ఫెక్ట్ టెక్చర్ వస్తుంది. సో అలాంటి మెజర్మెంట్స్ మరీ అంత లేకోకుండా అండ్ జస్ట్ త్రీ ఇంగ్రీడియంట్స్లో మీకు సింపుల్గా కేక్ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తున్నాను. లెట్స్ ఎంటర్ ఇన్ టు అవర్ వీడియో. యా, ఆర్ యూ రెడీ? సో ఇక్కడ మెయిన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్, హార్లిక్స్ బిస్కెట్స్ అండ్ బేకింగ్ సోడా, ఘీ. సో ఆప్షనల్గా మీరు ఆయిల్ కూడా వాడచ్చు. ఇక్కడ లూక్ వార్మ్ మిల్క్ తీసుకుంటున్నా, అంటే గోరువెచ్చని పాలు, షుగర్. సో షుగర్ కూడా ఆప్షనలే అన్నమాట, ఎందుకో నేను తర్వాత చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బౌల్లో మీరు ఏదైతే బిస్కెట్స్ తీసుకున్నారో, ఎనీ కైండ్ ఆఫ్ బిస్కెట్, స్వీట్ బిస్కెట్స్ తీసుకోవాలి. ఒకవేళ మీరు సాల్టీ కేక్ కావాలనుకుంటే సాల్టీ బిస్కెట్స్ తీసుకోవచ్చు. స్వీట్ కేక్ కాబట్టి అందరు ప్రిఫర్ చేసే స్వీట్ బిస్కెట్స్ తీసుకోవాలి. సో ఇక్కడ హార్లిక్స్ బిస్కెట్స్ని అన్నిటినీ మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటినీ బ్రేక్ డౌన్ చేయాలి. అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి, మరీ అంత చిన్నగా అవసరం లేదు. జస్ట్ ఆ బిస్కెట్స్ని రెండు ముక్కలుగా కట్ చేస్తే చాలు. సో ఇక్కడ నేను కరెక్ట్గా 20 బిస్కెట్స్, అంటే 20 బిస్కెట్స్ కౌంట్ చేసి మరీ 20 బిస్కెట్స్ తీసుకున్నాను. సో అన్ని మెజర్మెంట్స్ ఏం లేవు, అన్నీ నేను ఏవైతే యాడ్ చేస్తానో అన్నిటికి 20 బిస్కెట్స్ తగ్గట్టు నేను యాడ్ చేస్తానన్నమాట. సో చూసారుగా, ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే చాలు, మరీ అంత చిన్న ముక్కలుగా చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ షుగర్ ఎందుకు ఆప్షనల్ అన్నానంటే, సో స్వీటెస్ట్ బిస్కెట్స్ తీసుకుంటే షుగర్ అవసరం లేదండి. ఒకవేళ నార్మల్ ఇలాంటి హార్లిక్స్ పాలజీ బిస్కెట్స్ తీసుకుంటే కన్ఫామ్గా షుగర్ అవసరం. చూస్తున్నారుగా, ఇప్పుడు మీరు తీసుకున్న బిస్కెట్స్ని అన్నీ ప్యూర్ ఫైన్ పౌడర్డ్గా చేయాలన్నమాట, గ్రైండర్లో వేసి, ఐ మీన్ మిక్సీలో వేసి. అండ్ ఇక్కడ షుగర్ చూస్తున్నారుగా, నేను 20 బిస్కెట్స్కి ఇక్కడ ఏదైతే స్పూన్ చూస్తున్నారో అంతే స్పూన్, 6 స్పూన్స్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను. దీన్ని కూడా ప్యూర్ ఫైన్ పౌడర్డ్ షుగర్ వేసి రెండు పౌడర్స్ని మిక్స్ చేయాలన్నమాట. సో అన్నెస్ట్ గోరువెచ్చని పాలు తీసుకొని, ఇక్కడైతే నేను హాఫ్ ఆఫ్ ది గ్లాస్ అయిపోయినాయన్నమాట. సో మొత్తం ఒకేసారి వేయకూడదు, ఎంత కన్సిస్టెన్సీ పడుతుందో అంత చూసుకుంటూ మనం మిల్క్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఒకేసారి మొత్తం వేసామనుకో, ఎక్కువైనా కావచ్చు తక్కువైనా కావచ్చు. తక్కువ అయితే మనం మళ్ళీ అయినా వేసుకోవచ్చు, కానీ ఎక్కువ అయితే ఇట్ విల్ బి డ్యామేజ్డ్ అన్నమాట. సో దట్స్ వై మీరు కొంచెం కొంచెం పాలు, కొన్ని కొన్ని పాలు యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీని బట్టి కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్టాప్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నారుగా, బేకింగ్ సోడా, ఐ మీన్ వంట సోడా, ఇక్కడైతే ఎంతైతే మెజర్మెంట్ కాదు, ఎంతైతే తీసుకున్నానో అంతే బేకింగ్ సోడా యూజ్ చేశానన్నమాట, ఇంకా ఎక్కువ కూడా యూజ్ చేయలేదు. సో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మీరు ఒక రౌండ్ తిప్పి ఇలా మధ్యలో కట్ చేస్తూ మనం దీన్ని ఈ యొక్క కన్సిస్టెన్సీని బ్యాటర్ లాగా తిప్పాలన్నమాట. నేను ఓన్లీ స్పూన్ ఒకటే యూజ్ చేశాను. అన్నెస్ట్ ఇక్కడ నేను కుక్కర్ తీసుకున్నాను అన్నమాట. ఈ కుక్కర్కి మెయిన్లీ కింద బేస్ ఉంటుంది కదా, ఆ బేస్లో మొత్తం ఘీ ఆర్ ఆయిల్, మీకు ఇష్టమైనది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంతైతే కన్సిస్టెంటీ, ఐ మీన్ రిబ్బన్స్ టైప్ పడాలన్నమాట. సో ఈ కుక్కర్కి అంతా ఘీ ఆర్ ఆయిల్ అప్లై చేసి బేస్కి, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ మాత్రం చేయకండి, తీసేటప్పుడు చాలా కష్టం అవుతుంది. సో చూస్తున్నారు కదా, ఇలా మనకి ఏదైతే కన్సిస్టెన్సీ బ్యాటర్ ఉందో ఆ బ్యాటర్ అంతా చూస్తున్నారు కదా, ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మీరు పాలు తిప్పడం చేయాలన్నమాట.
బిస్కెట్ బ్యాటర్ అంతా కుక్కర్లో వేసేయాలి. అండ్ గార్నిషింగ్ కోసం ఆల్మండ్స్ తీసుకున్నాను, మీరు ఏదైనా తీసుకోవచ్చు, కిస్మిస్ కానీ క్యాష్యూస్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఇవైతే నేను హాఫ్ కట్ చేస్తున్నాను, ఆల్మండ్స్ చాలా పెద్దవి కదా అందుకే నేను హాఫ్ కట్ చేస్తున్నాను. సో మనం కుక్కర్లో వేసిన బ్యాటర్తో పాటు ఈ ఆల్మండ్స్ అన్నీ లోపల ఎంబెడెడ్ కావాలి కాబట్టి అప్పుడే వేసేస్తామన్నమాట. అండ్ నెక్స్ట్ మనము స్టవ్ మీద పెట్టేయడమే. సో చూసారుగా నేను ఫస్ట్ కింద చాలా మందముండే దోశ ప్యాన్ అండ్ పైన కుక్కర్ పెట్టాను. అండ్ మెయిన్లీ ఏంటంటే అక్కడ కుక్కర్కి విజిల్ ఉండకూడదు, నేను తీసేస్తాను నెక్స్ట్ దాంట్లో. సో ఫ్లేమ్ మాత్రం సిమ్లో పెట్టుకోవాలి, సరే సిమ్లో పెట్టుకోవాలి. నేను ఎంత టైమో సబ్ టైటిల్ ద్వారా వేస్తాను, నేను కూడా చెప్తాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే నార్మల్గా కేక్స్లో షుగర్ సిరప్ యాడ్ చేస్తారు. ఇక్కడ నేను ఏమంటే జామ్ కూడా తీసుకున్నాను అనమాట, ఫ్రూట్ బ్లాస్ట్ అండ్ విత్ జామ్ అండ్ ఆల్సో విత్ షుగర్ అనమాట. సో ఇవి రెండింటినీ బాగా మరిగించి దాని యొక్క కన్సిస్టెన్సీ ఇంతవరకు మనం స్టవ్ పైన మరిగించుకోవాలి, ఆ తర్వాత తీసేయాలి. సో అండ్ నెక్స్ట్ 10 మినిట్స్కి ఒకసారి ఇలా మనము ఫోర్క్తో కానీ ఇలా చెక్ చేస్తూ ఉండాలి 10 మినిట్స్కి ఒకసారి. అండ్ నెక్స్ట్ మీరు చూస్తున్నారు కదా, వెన్ ఎవర్ యూ కుక్ ఏ కేక్ ఇన్ కుక్కర్ మనం విజిల్ పెట్టకూడదు అసలు. అండ్ నెక్స్ట్ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ కేక్ ఎవ్రీ 10 మినిట్స్ చెక్ చేయాలి. ఇది కేక్ 20 మినిట్స్ ఉండాలన్నమాట గ్యాస్ స్టవ్ పైన, విత్ సిమ్లో, చాలా సిమ్లో ఉండాలి. ఒకవేళ 20 మినిట్స్ అటు ఇటు అయినా కూడా మనకు సరిపోతుంది. అండ్ మ్యాక్సిమమ్లీ 25 మినిట్స్ ఇక్కడ చూస్తున్నాం కదా. మీరు ఇఫ్ యూ టచ్ ఇట్, ఇప్పుడు మనం ఇది టచ్ చేసామనుకోండి ఎలాంటి లిక్విడ్ లాగానే ఎలాంటిది అంటుకోకుండా వస్తే ఆ టూత్పిక్ కానీ నైఫ్ కానీ ఇట్ ఈస్ పర్ఫెక్ట్. సో ఇప్పుడు నైఫ్తో మనం కేక్ని తీసేస్తున్నాం. సో ఫైనలీ ఇక్కడ నేను షుగర్ జామ్ సిరప్ యాడ్ చేస్తున్నాను. సో మీరు చూసారు కదా అది ఎంత లావు ఉబ్బిందో అండ్ హౌ ఇట్ కేమ్ అనేది పర్ఫెక్ట్లీ అప్రాక్స్ 20 మినిట్స్, ఒకవేళ లేకపోతే 25 మినిట్స్, అంతేగాని సిమ్లో ఉంచాలి అది మాత్రం మర్చిపోకండి. సో పర్ఫెక్ట్గా వచ్చింది, పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ వచ్చింది. నేను మాత్రం చెప్తున్నాను డెఫినెట్గా ట్రై చేయండి. సీ హౌ టెక్చర్ అండ్ స్పాంజినెస్ కేమ్ అవుట్, ఇట్ ఈస్ పర్ఫెక్ట్ అండి, టేస్ట్లో కూడా చాలా బాగుంది. అండ్ మీరు కూడా ట్రై చేసి చెప్పండి. థ్యాంక్ యూ. గివ్ ఎ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.